వార్తలో చాలా డిస్టర్బింగ్ విజువల్స్ ఉన్నాయి, కొంత ఇబ్బంది కలిగజేసేటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి. కానీ ఇది మీకు కేవలం అవగాహన కల్పించడం కోసం, జరుగుతున్నటువంటి వార్తల్ని మీకు అందించడం కోసం ప్రయత్నంలో భాగంగానే ఈ వార్త ముందుంచుతున్నాము. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి, వాగులు వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. ముప్పాళ్ళ దగ్గర బైక్తో వాగు దాటే ప్రయత్నం చేసిన ఒక యువకుడు ఆ వాగు ప్రవహిస్తున్నటువంటి దాటికి లారీ వెళ్తున్న సమయంలో వాగు దాటేందుకు ప్రయత్నం చేశాడు, అయితే బైక్తో సహా కొట్టుకుపోయాడు. ఎస్, మీరు చూస్తున్న ఆర్టీ స్క్రీన్ పైన ఒక ముందుగా లారీ వెళ్ళింది, ఆ లారీ వెనకాలే ఆ వాగు పై నుంచి వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. కానీ బైక్తో సహా ఆ వరదలో ఆ వరద ఉధృతికి ఆ బైక్తో సహా ఆయన కొట్టుకుపోయాడు, అక్కడ కింద పడిపోయాడు. ముందైతే లారీ వెళ్తోంది, లారీ వెనకాల ఈజీగా వెళ్ళొచ్చులే అనే ఒక అత్యుత్సాహంతో వెళ్ళినట్టుగా ఉన్నాడు. బహుశా డెఫినెట్గా ఆ ప్రమాద పంచుల్లో వెళ్తున్న నేపథ్యంలో ప్రవాహం తాటికి, ఆ వాటర్ తాటికి ఒకసారిగా కింద పడిపోయింది బైక్. బైక్తో పాటుగా యువకుడు కూడా ఆ నీటిలోనే కొట్టుకుపోయాడు. ఇక చెట్టును పట్టుకొని వరద నీటిలో ఆగాడ వ్యక్తి కొంత ముందుకు వెళ్ళిన తర్వాత చెట్టుకును పట్టుకొని అక్కడ ఆగినట్టు తెలుస్తోంది. అయితే రక్షించేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. నీటమునినటువంటి మైలవరం ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఇక పరిస్థితిని పర్యవేక్షించారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ కొత్తపేట ప్రాంతంలోనూ వరద నీరు పెద్ద ఎత్తున వస్తోంది. గన్నవరం పోలీస్ స్టేషన్లోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరింది. ఏకంగా పోలీస్ స్టేషన్లోకి వర్షపు నీరు చేరిందంటే ఏ స్థాయిలో అక్కడ వర్షం ఉధృతంగా కొడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎస్, గన్నవరం పోలీస్ స్టేషన్లో అదంతా కూడా పోలీస్ స్టేషన్, అక్కడ ఫైల్స్ ఉన్నాయి. ఆ పోలీస్ స్టేషన్ ఆవరణ మొత్తం కూడా ఒక చెరువును తలపిస్తోంది. ఏకంగా సెల్లోకి కూడా, పోలీస్ స్టేషన్ సెల్ లోపల కూడా నీళ్ళే ఉన్నాయి. అక్కడ బెంచీలు కుర్చీలు అన్నీ కూడా నీటిలోనే మునిగి ఉన్నాయి. పోలీస్ స్టేషన్ పూర్తిగా కూడా ఒక చెరువును తలపిస్తోంది. గన్నవరం పోలీస్ స్టేషన్ పూర్తిగా కూడా ఎస్. ముందు లారీ ప్రయాణిస్తోంది, ఆ లారీ వెనకాలే ఒక యువకుడు చాలా తేలికపాటిగా వెళ్ళొచ్చులే అని ఒక చాలా ఈజీగా తేలికపాటిగా కొట్టేసి మరి ఆయన బైక్తో వెళ్తున్నాడు, వెళ్ళొచ్చులే అని ఒక తేలికపాటిగా ఆలోచించుంటే బహుశా. కానీ ఒక్కసారిగా లారీ వెళ్ళిన వెనకాలే చాలా ఉధృతంగా వరద ప్రవహించింది. ఆ నీటిలో ఒక్కసారిగా బైక్ కింద పడిపోయింది, దీంతో ఆ బైక్తో సహా ఆ వ్యక్తి కూడా కొట్టుకుపోయాడు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ బైక్ పూర్తిగా కొట్టుకుపోయింది, కానీ ఆ వ్యక్తి మాత్రం చెట్టు కొమ్మ సహాయంతో అక్కడ ఆగాడు. దాంతో స్థానికులు ఆయన రక్షించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో ఇటువంటి అత్యుత్సాహం కానివ్వండి, ఇటువంటి అజాగ్రత్త అనొచ్చు, ఇక్కడ అత్యుత్సాహం కంటే కూడా అజాగ్రత్త అనొచ్చు. చాలా తీవ్రంగా అక్కడ ప్రవహిస్తున్నటువంటి ఆ వాగును చూశాడు, అయినప్పటికీ ఏం కాదులేని ఒక అజాగ్రత్త వల్ల కొంత ముందుకు వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ వ్యక్తి మాత్రం కొట్టుకుపోయాడు. మీరు చూడొచ్చు రైట్ సైడ్లో ఒక కారు కూడా వెళ్తోంది, లెఫ్ట్ సైడ్లో ఒక లారీ వెళ్తోంది. మధ్యలో నుంచి ఆ రెండింటి వెనకాలే ఆ యువకుడు ప్రయాణించే ప్రయత్నం చేశాడు. కానీ సగం దూరం మధ్యలోకి వెళ్ళగానే వరద ఎక్కువైపోయింది, బైక్ కంట్రోల్ తప్పింది, బైక్ కింద పడిపోయింది. వెంటనే ఆ బైక్తో పాటుగా యువకుడు కూడా కింద పడిపోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కొమ్మని పట్టుకొని, సరే ఇక్కడ చూడొచ్చు మీరు ఒక చెట్టు కొమ్మని పట్టుకొని ఆ యువకుడు అక్కడ ఆగిపోయాడు. దీంతో స్థానికులు అక్కడ వారందరూ కూడా ఆ యొక్క దృశ్యాన్ని గమనించి వెంటనే అక్కడికి వెళ్ళిపోయి మీరెవరు కావచ్చు, వీళ్ళిద్దరు అంటే వీళ్ళు అంతే ఇప్పుడు కారు పోయిందే, మళ్ళీ లారీ అమ్మటే వాదండు. ఓ తోచింది రైట్. లారీ వెనకాలే వెళ్దాంలే అనే ఒక అజాగ్రత్త వల్ల ఆయన ముందుకెళ్ళాడు. దీంతో బైక్ కింద పడిపోయింది, వెంటనే బైక్తో పాటుగా యువకుడు కొట్టుకుపోయాడు. కానీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కొమ్మ సహాయంతో అక్కడ ఆయన కాపాడుకున్న ప్రయత్నం చేశారు. ప్రస్తుతం స్థానికులు ఆయన బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఉధృతంగా వాగులు వరదాన్ని కూడా ఉప్పొంగుతున్నాయి. గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధి కూడా చాలా దారుణంగా ఉంది. పోలీస్ స్టేషన్లో చాలా వరకు నీరు చేరింది, ఒక చెరువును తలపిస్తోంది పోలీస్ స్టేషన్ ఆవరణ మొత్తం కూడా. ఎస్, అక్కడ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్, ఎట్లా ఉంది, వర్షాల కారణంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇంకా ఏదైనా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయా, దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం అధికారులంతా కూడా ఈ సహాయక చర్యలు నిమగ్నమయ్యారు మనోజ్. ఎందుకంటే పూర్తిగా అటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా నిన్న నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కొద్ది రాత్రి నుంచి కూడా అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షం
చూస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో అధికారులు అయితే అప్రమత్తమైనప్పటికీ ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగిపడుతుంది. ముఖ్యంగా అటు ఎన్టీఆర్ జిల్లా నందిగామ జగ్గేపేట పరిసర ప్రాంతాలు అయితే వాగులు వంకలు పొంగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉప్పాల వద్ద వాగు దాటడానికి ప్రయత్నించినటువంటి ఒక వ్యక్తి అంటే చాలా సంఘటనలు మనం చూసాం. ఇలాంటి సందర్భంలో కొంతమంది అత్యుత్సాహంతో వాగులు దాటుతూ ఉంటారు. చిన్న వాగు దాటి క్రమంలో ఒక వెహికల్ కూడా కొట్టుకుపోయింది, వెహికల్ తో సహసం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ముప్పాళ్ళ పరిసర ప్రాంతాల్లో నెలకొందని చెప్పాలి. ప్రస్తుతం అతన్ని కాపాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వాటితో పాటు మైలువారం నియోజకవర్గంలోని కొండపల్లి ప్రాంతంలోని కొండవల్లి ప్రాంతం లోతట్టు ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలమయమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ స్వయంగా నీళ్ళలో దిగి అక్కడ సహాయ చర్యలో పాల్గొన్నారు. అక్కడ స్థానికుల్ని సమస్యలు తెలుసుకున్నారు. అక్కడంతా కూడా ఇళ్ళని ఖాళీ చేస్తున్నారు. దాదాపు ఆయన పర్యటిస్తున్న సందర్భంగా దాదాపు ఆయన కూడా సగం మునిగిపోయిన పరిస్థితి. అక్కడ వరకు వాటర్ అంతా కూడా చేసిన పరిస్థితి. కృష్ణా జిల్లాలోని అటు అమనిగడ్డ, మచిలీపట్నం, ఇటు గన్నవరం అన్ని ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేని వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. ఎప్పుడు వర్షం తెరిపిస్తుందని ఇంకా అధికారులు కూడా స్పష్టత ఇవ్వలేకపోతూ ఉన్నారు. తీవ్ర వాయుగుండంగా మారిన నేపథ్యంలో దాని ప్రభావంతో ఈ వర్షాలన్నీ కూడా కురుస్తున్నాయి. ఇక విజయవాడలోని వంటంలో ఉన్న కొత్తపేట పోలీస్ స్టేషన్లో పూర్తిగా లోపల ఉన్నటువంటి అధికారులు ఉండే ప్రాంతాల్లో కూడా వర్ష నీరు చేరడంతో సిబ్బంది అంతా కూడా బయట ఉండాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఇక అటు గన్నవరం కానీ ఇటు గుడివాడలో కొన్ని బస్ స్టాండ్, హనుమాన్ జంక్షన్ బస్ స్టాండ్లకు పూర్తిగా జలదిగ్బంధంలో బస్ స్టాండ్ ప్రాంతాలు అన్ని ఉన్నాయి. కూడా విజయవాడ నగరంలోని కొన్ని లోతటి ప్రాంతాల్లో పూర్తిగా వర్ష నీరు చేరింది. మరోవైపు గొల్లపూడితో పాటు ఇటు మొగలరాజుపురం, అదేవిధంగా రామడపడు ప్రాంతాల్లో అపార్ట్మెంట్స్ లో కూడా వర్షం నీరు అయితే చేరి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి స్థాయిలో సహాయ చర్యలో అధికారులు చేస్తున్నప్పటికీ ఇంకా వర్షం ఎడతెరిపి లేక కురుస్తున్నది కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే ఏర్పడింది. వాగులు వంకలు డ్రైనేజీలు అన్ని కూడా పొంగిపడుతున్న పరిస్థితి. రెవెన్యూ సిబ్బంది ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. ఎక్కడ ఇబ్బందులు ఉంటే అక్కడ వెంటనే సత్వరంగా అక్కడ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా వర్షం కురుస్తుంది. ఈ రిస్క్ ఆపరేషన్ కూడా చేస్తున్నారు. మనోజ్ సో ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లా ముప్పాలలో ఓ ఘటన చోటు చేసుకుంది. బైక్ పైన ప్రయాణిస్తున్న ప్రయాణికుడు వెనక ముందు లారీ వెళ్తోంది, దాని వెనకాలే వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. కానీ దీంతో ఒక్కసారిగా ఆ వరద ఉధృతి కారణంగా, నీటి తాకిడి కారణంగా బైక్ కింద పడిపోయింది. బైక్ తో పాటుగా యువకుడు కూడా ఆ వాగులో కొట్టుకుపోయాడు. కొద్ది దూరం తర్వాత ఒక చెట్టు కొమ్మ సహాయంతో ఆ యువకుడు తన ప్రాణాలు నిలుపుకునే ప్రయత్నం చేశాడు. స్థానికులు ప్రస్తుతం ఆయన బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి అజాగ్రత్తల వల్లే కొన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయి. ప్రమాదపు అడుగులు అనేవి ప్రయాణిస్తూ ఉంటారు. విషయాన్ని గమనించాల్సింది అవసరం ఉంటుంది. కానీ అందరూ కూడా కొంత అజాగ్రత్త లేదంటే అత్యుత్సాహం అంటారా లేదంటే అత్యవసరం అంటారా, ఏదైనా కూడా ఇక్కడ ప్రాణాలకు ప్రమాదంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి డెఫినెట్గా వాటి నుంచి మనం ఆ రకంగా చేయకపోవడం, నిష్క్రమించడమే మేలుగా చెప్పాలి. ఇక మరొక చోట గన్నవరం పోలీస్ స్టేషన్ సంబంధించి మనం చూస్తే కనుక గన్నవరం పోలీస్ స్టేషన్ పూర్తిగా నీట మునిగిపోయింది. గన్నవరం పొజిషన్ ఒక చెరువును తలపిస్తోంది. ఇక బయటే కాదు లోపల కూడా సెల్ కావచ్చు, అక్కడ ఇతరత్ర బెంచెస్ చేర్చిన చోట కూడా పూర్తిగా నీట మునిగిపోయింది. అంటే ఒక నీటి దిగ్బంధంలో ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు గన్నవరం పోలీస్ స్టేషన్ సంబంధించి బయట పూర్తిగా ఒక చెరువును తలపిస్తోంది అదృశ్యాలన్నీ కూడా. ఇక మరోవైపు విజయవాడ పోలీస్ స్టేషన్ పరిధి కూడా ఆ రకంగానే ఉంది. విజయవాడ పోలీస్ స్టేషన్లో కూడా ఒక నదీ ప్రవాహం ఏ రకంగా ఉంటుందో ఆ రకంగానే లోపల నుంచి కూడా బయటకు నీళ్లు వస్తున్నాయి. అంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు. చాలా వరకు కూడా అక్కడ ఫైల్స్ ఉన్నా, ఇతరత్ర సామాగ్రి ఏదన్నా కూడా అన్ని కూడా ధ్వంసమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో చూడవచ్చు ఏ రకంగా రెండు పోలీస్ స్టేషన్లు కూడా, గన్నవరం, విజయవాడ రెండు పోలీస్ స్టేషన్లు కూడా నీట మునిగిపోయాయి. బయట చెరువులను తలపిస్తున్నాయి, లోపల కూడా ఆ స్టేషన్ లోపల కూడా మోకాల్లోతు నీరు చేరిందంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అక్కడ వర్షం కురుస్తున్నారని. పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా తాను ఇబ్బంది పడుతున్నారు. ఫైల్స్, ఇతరత్ర ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా నీళ్ళలో నానిపోయే అవకాశం ఉన్నందున వాటిని సరిచేసేందుకు కొంత ఎత్తైన ప్రదేశంలో పెడుతున్నారు. కానీ ఏదేమైనా కూడా పోలీస్ స్టేషన్లో మునిగిపోవడం అనేది, పోలీస్ స్టేషన్లో నీరు చేయడం అనేది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అక్కడికి చేరుకున్నారు. కొంతమంది సందర్శిస్తున్నారు, ఆయన వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. మీరు చూడవచ్చు అక్కడ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పర్యటిస్తున్నారని వార్త చూస్తున్నాం. కానీ ఆయన ఎంత లోతులో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. నడుముల లోతులు నీరు వరకు కూడా ఇతర అధికారులు కావచ్చు, ఇతర సిబ్బందితో ఆయన ఆ ఇళ్లలోకి వెళ్ళి వారిని సందర్శిస్తున్నారు. వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు ఆయన, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుంటున్నారు ఆయన. సో ప్రస్తుతం విజువల్స్ మనం చూస్తున్నాము ఏ రకంగా ఉన్న సిచ్యువేషన్. అక్కడ నడుముల లోతు నీళ్లలో ప్రయాణిస్తున్నారు. అంతా ఒక రోడ్, ఆ ప్రధాన
ఇళ్లలో ఉన్నటువంటి ఆ ఇళ్ల మధ్య ఉన్నటువంటి ఆ గల్లీలో రోడ్ల పరిస్థితి ఈ రకంగా ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఏ స్థాయిలో అక్కడ వర్షపాతం నమోదైంది అనేది వసంతకృష్ణ ప్రసాద్ పలు ఇళ్లలోకి తిరిగి ఆయన యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు, వారికి భరోసా ఇస్తున్నారు, ప్రభుత్వం తరఫున అందరినీ ఆదుకుంటామంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. సో నడుములోతులు నీళ్లతో అధికారులతో ఆయన ప్రయాణిస్తూ వారి యొక్క బాగోగులను యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు, వారి యొక్క ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల నుంచి ప్రభుత్వం మిమ్మల్ని బయటపడేస్తుందంటూ కూడా వారికి హామీ ఇస్తున్నారు.